అందరికీ గుడ్ ఈవినింగ్ అసలు యాక్చువల్లీ నోటీస్ చా ముందే వచ్చింది ఒక గంట ఆ రెండు గంటలు అయిపోతుంది మా ఫ్రెండ్ రాజు వచ్చాడు తను చాలా రోజుల తర్వాత రెండు నెలల తర్వాత కలిసాను తను బాటర్ నుంచి వచ్చాడు నేను ఎలక్షన్ ఊటిని పోయామనమాట ఇద్దరు కలిశాము కలిసాము తను లగేజ్ని రూమ్ తీసుకోవడం కోసం రూమ్కి తీసుకో రావడం కోసం తన కోసం వెయిట్ చేశాను అక్కడ అక్కడ అందుకోసం వీడియో లేట్ చేశాను కానీ మీకు ఇదైతే మీకు ఆల్రెడీ పెట్టేశాను నోటీస్ అనేది పెట్టాను సో ఈ ఇప్పుడు ఈ నోటీస్లో ఉన్న డీటెయిల్స్ గురించి మీకు చెప్తాను ఇందులో ఈ పూర్తిగా మ్యాటర్ చదవడం వల్ల మీకు ఏ ఉపయోగం లేదు ఇందులో ఏముందనేది మీకు తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పను ఎవరైతే ఎస్ఎస్సి జీడీకి అప్లై చేశారో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో ఆ అమ్మాయిలు ఆ అమ్మాయిలు పిఎస్టి ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ పిఈటి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అంటే సర్టిఫికేట్లు వెరిఫికేషన్కి ఈవెంట్లకు వెళ్ళేటప్పుడు ఎవరైతే ఆ క్షణంలో ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉంటే ప్రెగ్నెన్సీ అయ్యి ఉంటే అమ్మాయిలు వాళ్ళు సెల్ఫ్ డెక్లరేషన్ ఫామ్ అవుట్ ఉంటుంది ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ లేకపోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎవరైనా సరే ఎక్కడికి వెళ్ళినా సరే ఆ అమ్మాయి నేను ఈ టైంలో ఈ ఈవెంట్ జరిగే టైంలో నేను ప్రెగ్నెంట్గా ఉండడం వల్ల నేను పరిగెత్తలేను అనే వాళ్ళ దగ్గర రిక్వెస్ట్ చేసి నువ్వు ఆ ఆ క్షణంలో పరిగెత్తి ఆ టైంలో పరిగెత్తు లేకుండా నెక్స్ట్ డేట్ ఎక్స్టెండ్ చేసుకోవడం కోసం అవకాశం అనేది అమ్మాయిలకి ఇస్తారనమాట సో మీరు ఆ విధంగా అవకాశం తీసుకోవాలి ఎవరైనా బయట ఛాన్స్ అలాంటివి ఎవరైనా ఉంటే మీరు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు తను ఆ అమ్మాయి ప్రెగ్నెంటు అని కన్ఫామ్ ఒక సెల్ఫ్ డెకరేషన్ ఫామ్ ఇస్తారు ఆ ఫామ్ తీసుకొని ఆ డాక్టర్ దగ్గర ఫామ్ తీసుకొని వెళ్ళి నువ్వు ఈవెంట్ నీకు ఏ ఏ ట్రైనింగ్ సెంటర్ మ్యాక్సిమం హైదరాబాద్ విశాఖపట్నం ఈ రెండింటిలోనే ఎక్కడ వచ్చేటట్టు ఉంటుంది సో మీరు అక్కడికి వెళ్ళి ఈ విధంగా నేను ఈ విధంగా ప్రెగ్నెంట్ ఉన్నాను సార్ నా డేట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవాలనుకుని చెప్తే మీకు డేట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారనమాట సో మీరు ఫాల్ సర్టిఫికేట్లు అనేది ఎవరు పెట్టద్దండి ఊరికి కావాల్సి డేట్ మార్చడం కోసం ఫాల్స్ సర్టిఫికేట్లు పెట్టి ప్రెగ్నెన్సీ అనే క్రియేట్ చేయడం ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు ఆ రిక్రూట్ నుంచే మొత్తం వాటి నుంచి క్యాన్సిల్ చేస్తారు పూర్తిగా మిమ్మల్ని సో దయచేసి అలాంటి ఫాల్స్ ఎవరు పెట్టరు నైంటీ నైన్ పర్సెంట్ ఎవరు అలాంటి అబద్ధాలు చెప్పరు ఎవరో చెప్పలేము అనమాట సో ఎవరైతే ఆ క్షణంలో ఈవెంట్ జరిగిన కొత్త కొంతమంది పెళ్ళిళ్ళు అప్లై చేసింటారనమాట ఆ క్షణంలో ఈవెంట్ టైంలో ఎవరైతే ప్రెగ్నెంట్ అయి ఉంటారో వాళ్ళైతే డేట్ అనేది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు ఇంకో పాయింట్ ఏమంటే ఇందులో ఇప్పుడు అన్ని కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళే టైంలో మీరు ట్రైనింగ్ రిపోర్టింగ్ ఏదో ట్రైనింగ్ సెంటర్ రిపోర్టింగ్ ఇస్తారో ఇచ్చే టైంలో మీరు ప్రెగ్నెంట్ అయింటే మీరు జస్ట్ అక్కడికి వెళ్ళి సో ఈ విధంగా ఈ డిక్లరేషన్ ఫామ్ ప్రెగ్నెంట్గా ఉన్నా అని చెప్పి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి డాక్టర్ దగ్గర తీసుకొని మీరు ట్రైనింగ్ సెంటర్కి వెళ్తే ఆ ట్రైనింగ్ సెంటర్లో చూపించాలి ఈ విధంగా సార్ నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను సో నేను ట్రైనింగ్ అయితే ఇప్పుడు చేయలేను నెక్స్ట్ క్లియర్ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ట్రైనింగ్ సెంటర్ నాకు ట్రైనింగ్ చేస్తానని చెప్పి అక్కడ రెండు ఫార్మ్స్ ఇస్తారు వాటిని ఫిల్ చేసి సైన్ పెట్టించుకుంటారు సో నువ్వు చేసి వస్తే నీకు ట్రైనింగ్ అనేది ఎక్స్టెండ్ అవుతుంది అనమాట మీరే నెక్స్ట్ బ్యాచ్లోను నెక్స్ట్ బ్యాచ్ అంటే నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ వచ్చే బ్యాచ్ కాదు చెప్తాను దాని గురించి కూడా ఇప్పుడు సో ఎప్పుడైతే మీరు ఈరోజు ఏ రోజైతే మీరు అక్కడ రిపోర్టింగ్ ఇస్తారో ట్రైనింగ్ సెంటర్లో ఏ రోజైతే అమ్మాయి అమ్మాయిలు రిపోర్ట్ ఇస్తారో మీరు జస్ట్ రిపోర్ట్ ఇచ్చేసి మళ్ళీ మీరు ఇంటికి వచ్చు మీరు ఏ క్షణంలో అయితే రిపోర్ట్ ఇస్తారో ఆ రోజు నుంచి మీకు ట్రై శాలరీ అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట మీరు ట్రైనింగ్ చేయి చేయిపో మీరు లీవ్లకి ఇంటికి వచ్చేసినా సరే మీకు శాలరీ అనేది పడతా ఉంటుంది మీరు డెలివరీ అయిపోయిన తర్వాత మీకు శాలరీ ప్రతి నెల వస్తూనే ఉంటుంది ఫస్ట్ సర్టిఫికేట్లు వెరిఫికేషన్ కొంచెం లేట్ అవుతున్నాం కానీ మీ ప్రతి పూట ప్రతి గంట కౌంట్ అవుతూ ఉంటుంది మీ శాలరీ అనేది ప్రతి నెల పడిపోతూనే ఉంటుంది సో వెరిఫికేషన్ అనేది త్వరగా అయిపోతుంది అనుకో శాలరీ కూడా త్వరగా అనేది స్టార్ట్ అయిపోతుంది అనమాట సో ట్రైనింగ్ అనేది ఇప్పుడు కొంతమంది అమ్మాయిలకు ప్రెగ్నెంట్ అయిపోయిన తర్వాత డెలివరీ అయిపోతుంది డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు నెక్స్ట్ బ్యాచ్ డౌట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ బ్యాచ్కి ఏమన్నా అంటే నెక్స్ట్ వచ్చే జీ బ్యాచ్కి ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ సెంటర్ టైనింగ్లో యాడ్ చేస్తారా లేకపోతే మధ్యలో ఏమన్నా చేస్తారా అని డౌట్ ఉంటుంది ట్రైనింగ్ సెంటర్ అనేది కానిస్టేబుల్ ఉండేవాడు హెడ్ కానిస్టేబుల్ ప్రమోషన్ పోవాలి వాడు ట్రైనింగ్ చేయాలి హెడ్ కానిస్టేబుల్ ఉండేవాడు ఏఎస్ఐకి పోవాలి వాడు ట్రైనింగ్ చేయాలి ఏఎస్ఐ నుండి ఎస్ఐకి పోవాలి వాళ్ళు కూడా ట్రైనింగ్ చేయాలన్నమాట ట్రైనింగ్ సెంటర్లో ఇన్స్ట్రక్టర్లు ట్రైనింగ్ ఇవ్వడం కోసమే ఉంటారు అన్నమాట ట్వంటీ ఫోర్ బై సెవెన్ సో అక్కడ ట్రైనింగ్ సెంటర్ ఎప్పుడు ఖాళీగా ఉండదు ఏదో ఒక బ్యాచ్ ట్రేడ్ డిమాండ్లో ఎస్ఐలో ఏఎస్ఐలో కంపెనీ కమాండర్లు సరీ అసిస్టెంట్ కమాండర్లో ఏదో ఒకటి ట్రైనింగ్ ఉంటుంది ఉంటుందన్నమాట మీరు డెలివరీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీరు ట్రైనింగ్కి వెళ్తే ఆ ట్రైనింగ్ సెంటర్లో మళ్ళీ అదే ట్రైనింగ్ సెంటర్లు రిపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది వెళ్తే మీరు ఏదో బ్యాచ్ ఎక్కడ బ్యాచ్లో ఖాళీగా ఉంటే ఏ ట్రైనింగ్ సెంటర్ అని సార్ మీ ఫోర్స్కి సంబంధించిన ఎన్నో ట్రైనింగ్ సెంటర్లు ఉంటాయి ఏ ట్రైనింగ్ సెంటర్లో ఖాళీగా ఉంటే మిమ్మల్ని అక్కడ దోసేస్తారనమాట అక్కడికి వెళ్ళిపోమంటారు ఆ బ్యాచ్లో మీరు ట్రైనింగ్ అనేది కంటిన్యూ చేసుకోవచ్చు మీ జాబ్కి అనేది ఎలాంటి ప్రాబ్లం లేదన్నమాట ఇందులో ఉన్న మ్యాటర్ ఇది మేజర్గా నెక్స్ట్ అసలు మ్యాటర్ ఇంకోటి చూద్దాం ఎన్సీసీ సర్టిఫికెట్ గురించి ఎన్సీసీ సర్టిఫికెట్ ఎవరైతే ఉన్నారో ఇది గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు ఎన్సీసీ సర్టిఫికెట్ సి ఉన్న వాళ్ళకి సిలో సి సర్టిఫికెట్లో కూడా ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడ్ ఉంటుంది అనమాట ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికెట్ ఉందో అందులో ఫైవ్ పర్సెంట్ మార్క్స్ యాడ్ అవుతాయి అంట వన్ సిక్స్టీలో ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఎయిట్ మార్క్స్ యాడ్ అవుతాయి ఎన్సిసి బీ సర్టిఫికేట్ త్రీ పర్సెంటేజ్ అన్నారు త్రీ పర్సెంటేజ్ అంటే వన్ సిక్స్టీలో త్రీ పర్సెంటేజ్ ఫోర్ పాయింట్ ఎయిట్ సమ్థింగ్ వస్తుంది ఫోర్ పాయింట్ ఎయిట్ మార్క్స్ యాడ్ అవుతాయి అదే ఎన్సిసి ఏ సర్టిఫికేట్ అయితే టూ మార్క్స్ అంటే సిక్స్టీ పర్సెంటేజ్ వన్ సిక్స్టీలో టూ పర్సెంటేజ్ అంటే త్రీ పాయింట్ టూ మార్క్స్ అనుకుంటున్నాను నేను త్రీ పాయింట్ టూ మార్క్స్ యాడ్ అవుతాయి సో ఎవరైతే ఎన్సీసీ సర్టిఫికేట్ ఉన్నారో నేను కూడా ఎన్సీసీ సర్టిఫికెట్నే మా రూమ్లో అంటే మాతో నాతో పాటు కోచింగ్ తీసుకున్న పర్సన్లో తెలంగాణ ఒకటి అతను ఇప్పుడైతే నాతో మాట్లాడటం లేదు నెంబర్ పోయింది అటు పూచింది వాడు ఎన్సీసీ సర్టిఫికెట్ వాడు ఎన్సిసి అంటే ఎన్సీసీ సర్టిఫికెట్లో వాడు ఏ గ్రేడ్ ఉన్నాడు ఆర్టీసీ క్యాంపు చేశాడు రిపబ్లిక్ డే క్యాంపు వాడు అలా చేయడం వల్ల నాకు ఎంతసేపు స్టేట్ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు అందరూ వాడు కూడా ప్రిపేర్ అవుతున్నాడు మాతోనే ప్రిపేర్ అవుతాడు ఎంతసేపు అయితే చెప్పాడు ఎన్సీసీ సర్టిఫికెట్ నేను ఏ గ్రేడ్ నాకు జాబ్ వస్తుంది కానిస్టేబుల్ వస్తుంది కానిస్టేబుల్ వస్తుంది అనుకున్న అనుకునేవాడు లాస్ట్కి మళ్ళీ ఫిలిమ్స్ కాకుండా వెళ్ళిపోయాడు ఫిలిమ్స్ పోయింది వాడికి పాపం ఇప్పుడు మళ్ళీ రాస్తున్నాడు రెండు వేల పద్దెనిమిదిలో రాసినట్టు పోయింది ఇప్పుడు మళ్ళీ రాసినాడు ఇప్పుడు క్వాలిఫై అయినాడు ఇప్పుడు ఈవెంట్ కూడా ఏదో క్లియర్ అయింది నాకు తెలిసి తెలంగాణ సో ఎన్సీసీ సర్టిఫికెట్ ఎవరికైతే ఉందో దాని మీద ఇప్పుడు టార్గెట్ అనేది పెట్టుకోవద్దండి మనసులో దాన్ని తీసేయండి ఎవరికైతే ఎన్సిబీ ఏబీసీలు ఉన్నాయో వాటిని తీసేయండి మీరు ఎలాగైతే ప్రిపేర్ అవుతున్నారో అలాగే ప్రిపేర్ అవ్వండి మీ టార్గెట్ని ఫస్ట్ చేజ్ చేయండి దాన్ని కంప్లీట్ చేయండి ఎన్ని మార్కులకైతే అనుకుంటున్నారో అన్ని మార్కులు మీరు ఖచ్చితంగా చదివి కష్టపడి మీ టాలెంట్ ఓన్ టాలెంట్ని ఉపయోగించి మీరు ఎగ్జామ్స్ రాయండి మంచి మార్కులు వస్తాయి ఆ మంచి మార్కులు వచ్చిన తర్వాత మీకు వద్దన్నా మీ దగ్గర ఉన్నదా యాడిగిపోతాయి చెప్పండి ఈ ఎన్సిసి ఏబీసీ సర్టిఫికేట్లు ఎలాగో ఉంటాయి ఎలాగో మార్కులు యాడ్ అవుతాయి అంతేకాని మనసులో పెట్టుకొని నాకు సి సర్టిఫికెట్ ఉంది నాకు జాబ్ వచ్చేస్తుంది అని ఫిక్స్ అవుతుందండి లాస్ట్ వరకు మీరు కష్టపడండి మీరు టార్గెట్ గోల్ పెట్టుకోండి దాన్ని కంప్లీట్ చేయండి వద్దన్నా మీకు ఈ ఎన్సిసి మార్కులు యాడ్ అవ్వడం వల్ల నీకు మంచి మంచి ఇంకా బెస్ట్ ఫోర్స్లు వస్తాయి అనమాట సో దాన్ని గుర్తుపెట్టుకొని మీ మనసులో ఎవరికైతే ఎన్సి ఏబీసీ సర్టిఫికేట్లు ఉన్నాయో దాని మనసులో నుంచి తీసేసి అందరితో పాటుగా నేను అందరిలో నేను ఒకడిని ఒక టైపులో చదివి మంచి మార్కులు తెచ్చుకోండి ఎన్సీసీ మార్కులు అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి ఎలాగో ఉన్నాయి ఎలాగో యాడ్ అవుతాయి మంచి మంచి ఫోర్స్ అనేది వస్తుంది చిన్న ఫోర్స్ వచ్చి బదులు పెద్ద ఫోర్స్ వస్తుంది అన్నమాట సో అది ఎవరికైతే ఎన్సీసీ సర్టిఫికెట్ లేదో వాళ్ళు మీ ఎన్సీసీ ఉన్న వాళ్ళకంటే మీరు ఎక్కువ కష్టపడాలి అది గుర్తుపెట్టుకొని బాగా కష్టపడండి సో ఎన్సీసీ ఉందిలే అని చెప్పి కాల రెగరేద్దండి ఎన్సీసీ సర్టిఫేట్లు ఉన్నవాళ్ళు చాలామంది కో కోళ్లలు వేలలో ఉంటారు సో అది గుర్తుపెట్టుకొని ఎన్సీసీ ఇప్పుడు నేను నేను రెండు వేల పదహారు ఎన్సిసి సర్టిఫికెట్ రెండు వేల పదిహేడు ఎన్సిసి ఉంటాడు రెండు వేల పద్దెనిమిది ఉంటాడు పంతొమ్మిది ఉంటాడు ఇరవై ఉంటాడు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను దానికంటే ముందు ఉంటాడు నా రెండు వేల పదిహేడు రెండు వేల పదహైదు పద్నాలుగు పదమూడు ఇలా ఉంటారు అన్నమాట సో ఎంతో వేల మంది కాంపిటీషన్ వస్తారు సో నీకు మార్కులు నీకు యాడ్ అయితే నాకు యాడ్ అయితే నాకు యాడ్ అయితే ఇంకొకటి కూడా యాడ్ అవుతాయి అనమాట సో మీకు మార్కులు వస్తాయి కానీ దాని మనసులో తీసేసి ఫస్ట్ మీ టార్గెట్ మీ గోల్ మీ మీద నమ్మకం పెట్టుకొని చదవండి అండి అనేది ఆటోమేటిక్గా యాడ్ అవుతాయి తర్వాత ఇంకోటి ఏమంటే అమ్మాయిలకి డ్యూటీలు అనేది చేంజ్ చేశారు అన్ని ఫోర్సులు అయితే ప్రస్తుతం అయితే చేంజ్ అవ్వలేదు కానీ ఐటీ పీపుల్ అయితే ట్రెండ్ కొనసాగుతుంది ఈ మధ్య జస్ట్ ఒక త్రీ ఫోర్ డేస్ నుంచి ట్రెండ్ ట్రెండ్ స్టార్ట్ అయింది ఆ ట్రెండ్ ఏమంటే అమ్మాయిలు ముందైతే ప్లేన్లకి అంటే ప్లేన్ ఏరియాలోను బార్డర్ ఏరియాలో మధ్యలో ఇంకో బెటాలియన్ ఉంటుందన్నమాట సో ఆ బెటాలియన్లో వాళ్ళకి డ్యూటీలు వేసేవాళ్ళు బెటాలియన్లో ఇప్పుడే బాబులు అనేది బాబు అనేది మీకు ఐడియా ఉంటుంది చాలామందికి బాబు అంటే మన కానిస్టేబుల్ నుంచే ఒక బాబు అనేది ఎవరికైతే హిందీ బాగొచ్చో ఎవరైతే హిందీ బాగా మాట్లాడతారో ఎవరైతే కంప్యూటర్ గురించి టైప్ చేయగలరో హిందీ బాగా వచ్చిన వాళ్ళని బాబు అని పెడతారు అనమాట కానిస్టేబుల్నే పెడతారు సో తనకి పని వర్క్ ఏమంటే ఒక కానిస్టేబుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనమాట తనకు శాలరీ డీటెయిల్స్ మెడికల్ డీటెయిల్స్ తనకి హాలిడేసు ఏం కావాలన్నా సరే ఆ బాబు రాయాలి బాబు బాబు మీద డిపెండ్ ఉంటుంది అనమాట బాబు అంటే అది పేరు కాదు అది ఒక వర్క్ అనమాట సో ఆ మెయిన్ మెయింటెనెన్స్ చేస్తాడనమాట ఒక బెటాల కంపెనీలు అనమాట ఆల్ఫా కంపెనీ బ్రావో కంపెనీ చార్లీ కంపెనీ డెల్టా కంపెనీ ఎక్కువ ఇలా ఉంటాయి అనమాట ఏబీసీడీఈఫ్ దాకా ఆ ఏ ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క బాబుని పెడతాడు అనమాట ఆ కంపెనీలో దగ్గర దగ్గర రెండు వందలు మూడు వందల మంది ఉంటారు కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబులు అందరూ ఉంటారనమాట సో వాళ్ళు బాగోగులు చూసుకుంటాడు అనమాట తను తను వాళ్ళ ఫుల్ డీటెయిల్స్ ఆ కానిస్టేబుల్ యొక్క ఫుల్ డీటెయిల్స్ ప్రొఫైల్ మొత్తం తన కాడ ఉంటుంది తను ఏం చేయాలనుకున్నా ఇప్పుడు నాకు ఏదైనా లీవ్ కావాలన్నా నాకు ఏదైనా శాలరీ డీటెయిల్స్ కావాలన్నా నాకు హెల్త్ కార్డు కావాలన్నా ఏం కావాలన్నా బాబునే చేస్తాడనమాట ఖచ్చితంగా ఏ ఎంత పెద్ద ఆఫీసర్ అయినా సరే బాబు తిరిపి చేయించుకోవాలి సో తన వర్క్ అనమాట అలాంటి బాబులు ముందంతా అబ్బాయిలు ఉన్నారు ఇప్పుడు ట్రెండ్ మారింది అందరిని అమ్మాయిలు ఖర్చు పెట్టేస్తున్నారు ఇప్పుడు ఐటీ పీపుల్ అయితే మా బిడ్డలోని అమ్మాయిలు అయిపోయారు జస్ట్ అది ఆ అమ్మాయిలు కొత్తగా వచ్చిన అమ్మాయిలు ఏదైతే రెండు వేల ఇరవై ఒకటిలో సెలెక్ట్ అయిన సెలెక్ట్ అయ్యారు అంటే ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని రెండు వేల పద్దెనిమిదిలో సెలెక్ట్ అయ్యి రెండు వేల ఇరవై ఒకటిలో ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుని ఇక్కడికి వచ్చిన వాళ్ళు అమ్మాయిలు బాబులు అయిపోయారు అబ్బాయిలు అనేది బాబులు తీసేసారు ఏమంటే అమ్మాయిలు ఓపిక్గా ఉంటారు ఎక్కువ అందరికి బాగా సమాధానం ఇస్తారు ఓపిక్గా చెప్తారని చెప్పి అమ్మాయిల రేంజ్ పెరిగిపోయింది అబ్బాయిల రేంజ్ తగ్గిపోయింది అనమాట జస్ట్ నేను లీవ్ కోసం వెళ్ళాను మా బాబు దగ్గరికి వెళ్తే అమ్మాయి అక్కడ కూర్చోండి ఏమంటే మాతో ట్రైనింగ్ చేసిన అమ్మాయి ఏమంటే ఆ అమ్మాయి నార్త్ సైడ్ ఆ అమ్మాయికి హిందీ బాగా మరి సో ఆ అమ్మాయి కూర్చొని నేను చూశాను ఎగాది చూసిన తర్వాత ఏంట్రీ అమ్మాయి ఎక్కడ కూర్చుంది మనసులో అనిపించింది తర్వాత అడితే అమ్మాయి బాబు అంట సో నేనైతే షాక్ అయిపోయిన అసలు ఏమంటే నేను సార్ని అడిగితే ఆ విధంగా అమ్మాయిలు పెడుతున్నారు అందరూ అని చెప్పారు సో మరి మీ లక్ అనమాట ఎందుకంటే మీకు డ్యూటీలో ఉండవు ఏమీ ఉండవు జస్ట్ ఆఫీస్ వర్క్ అనమాట అమ్మాయిలకి అందరికీ సో అది చాలా గుడ్ న్యూస్ అని చెప్పచ్చు అమ్మాయిలకి మాత్రం కానీ అమ్మాయి అబ్బాయిలకి అయితే బ్యాడ్ న్యూస్ అనమాట అబ్బాయిలు బాబు అవ్వాలంటే చాలా కాంపిటీషన్ వస్తుంది ఎంతమంది పోటీ పడతారంటే ఎంతమంది పోటీ పడతారు బాబు నేనవుతా నేనవుతా నేను ఎందుకంటే ఏం పని ఉండదు వాళ్ళకి ఆఫీసులోనే వర్క్ బార్డర్ డ్యూటీలో ఉండవు నైట్ డ్యూటీలో ఉండో ఏమీ ఉండదు శాలరీపాటికి శాలరీ వస్తుంది హాయిగా ఉంటారు ఇంటికాడ ఫ్యామిలీ ఆడే బటా బటాలియన్లోనే ఫ్యామిలీ క్వార్టర్స్ దొరుకుతుంది అన్నీ దొరుకుతుంది అనమాట ఈ దొరకాలి అంటే అమ్మాయిలకు ఛాన్స్ దొరకాలి అంటే ఇప్పుడు వెంటనే అమ్మాయికి అవకాశం ఇస్తున్నారు బాబుకి సో మీకు ఆ అవకాశం రావాలి అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హిందీ బాగా రాసేది రావాలి చదివేది రావాలి మాట్లాడేది రావాలి చదివేది ఇప్పుడు వచ్చిండి మీకు అర్థమవుతా అంటే అక్కడ ఇక్కడ మాట్లాడేది ట్రైనింగ్ సెంటర్లో మీకు ఈజీగా వచ్చేస్తుంది వన్ ఇయర్కి అంతా మీరు ఈజీగా అమ్మాయిలు అనేది త్వరగా అప్డేట్ అవ్వచ్చు ఏ దాంట్లోనే సరే ప్రమోషన్లో కానీ ఏ దాంట్లోనే సరే అమ్మాయిలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు ఫోర్స్లో మాత్రం సో అమ్మాయిలు బాబులు అయిపోయారు అబ్బాయిల పాపం మేము వెళ్ళి అడుగుకుంటున్నాము ఆ అమ్మాయి నేను అడుగు నాతోనే సెలెక్ట్ అయ్యి నాతోనే మాతోనే జే ట్రైనింగ్లు చేసి ఇప్పుడు లాస్ట్కి ఆమెనే అడుగు పరిస్థితి వచ్చింది మా పరిస్థితి సో మీ పరిస్థితి కూడా అదే ఏమో ఎవరైతే సౌత్లో మన సైడ్ ఉన్న అమ్మాయిలు ఉన్నారో కొంచెం బాగా ఇన్ని మీద గ్రూప్ తెచ్చుకోవడానికి ట్రై చేయండి మీదే అప్పర్ హ్యాండ్ అనమాట సో అందరికీ ఆల్ ది బెస్ట్ బాటా డ్యూటీలు అయితే అమ్మాయిలకి లేవు ఎప్పుడు ఎక్కడ ఉండవు కానీ అసలు ఇప్పుడు అవి కూడా తీసిస్తారు లాస్ట్కి బాబులు అయిపోతున్నారు అంతా రిచెస్ట్గా సో అందరికీ ఆల్ ది బెస్ట్ జాగ్రత్త అందరికీ